సరుక్కునే విధానం ఒకనాడు అంటే పురాతన కాలం, మరి పురాతన కాలం కూడా ఉండిపోక్కర్లేదు, ఒక 30-40 సంవత్సరాల క్రితం దాకా కూడా చాకు ఉపయోగించడం, టేబుల్ మీద కూర్చుని తరగడం ఉండేది కాదండి. చక్కని నేల మీద కూర్చుని కత్తిపీట తీసుకుని, కత్తిపీటకి కిందని చేత అనేది ఉంటుంది, ఇది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. బియ్యం అవి తిరిగేవారు, పప్పులు బియ్యాలు ఇవిని ఆ చేటలో ఈ కత్తిపీట పెట్టుకుని కింద కూర్చుని చక్క కత్తిపీట కూర తరిగేవారు. ఇదే ఇలా తరగడం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మన కూర్చునే విధానాన్ని బట్టి మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట, అంటే ఆరోగ్యంగా పనిచేస్తుంది. మనం కిందని కూర్చుని కూరలు తరగడానికి, కుర్చీలో కూర్చుని టేబుల్ మీద ఒక ఏదో షీట్ తీసుకుని కత్తి తీసుకుని కూరలు తరగడానికి చాలా తేడా ఉంటుందండి. అయితే ఇప్పుడు అలవాటు పడిపోయి కిందని కూర్చోలేక టేబుల్ మీద కూరలు కట్ చేస్తున్నారు, కానీ కిందని కూర్చుని కూర తరిగినప్పుడు చూడండి మనకి ఎంతో చక్కగా, అంటే మనం కూర్చునే విధానం కిందని ఆ కత్తిపీట అన్నీ ఒకే లెవెల్లో ఉండడం చేత చాలా సదుపాయంగా ఉంటుంది. అదే టేబుల్ మీద కూర్చున్నప్పుడు మనం కుర్చీలో లోతు కింద కుండిపోతాం, ఉన్న బాడీ పై బాడీ అంతా టేబుల్కి లెవెల్కి వస్తుంది, ఈ చేతులు ఇంకా ఎత్తులో పెట్టి మనం కూరలు కట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి బెనకొచ్చును చేతుల్లో ఆగుతూ ఉంటాయి, అలాగా అంటే ఈ చేతులు ఎత్తులో ఉండి కట్ చేయడం ఉందన్నమాట. అయితే ఇప్పుడు కొంచెం సదుపాయం, ఎలాగ దేని మీదనే కూర తరగాలి, అదేదో కత్తిపీట తరిగితే ఇంకా బాగుంటుందండి. ఇప్పటికీ మా జీవన విధానంలో మాత్రం కత్తిపీటనే మేము వాడుతున్నాము. ఈ కత్తిపీటతో కూర తరగడం ఎంత బాగుంటుంది అన్నది ఈ వీడియోలో చూడండి. అదండి ఈరోజు వీడియోలో కత్తిపీటతో కూర ఎలా తరగొచ్చును, ఇలా ప్రతి ఇంట్లోనూ కూడా కత్తిపీట మాత్రం పెట్టాలండి. కత్తిపీట, చేట, విసినకర్ర ఇవన్నీ ఒకనాటి మన సాంప్రదాయంలోని వస్తువులండి. పగ రే గరి సా పగ రే గరి సా పగ రే గరి సా.